ఇవేళ ధన రూపంలో కోటి కాకపోయినా అమ్మవారికి సహస్రనామార్చన చేస్తాం. ఆయన అమ్మవారి యొక్క కోటి రూపాలను దర్శించినటువంటి వ్యక్తి, అంటే విశ్వమంతా భగవంతుడిగా చూడగలిగినటువంటి వ్యక్తి మాత్రమే నా దృష్టిలో సౌందర్య లహరి మీద మాట్లాడగలడు. ఇంకా ఆ దర్శనం నాకు లభించలేదు కాబట్టి నేను ఇంతవరకు సౌందర్య లహరి మీద మాట్లాడలేదు. ఎక్కడ రోజు పారాయణ చేయడం, అనుభూతి చెందడమే అలవాటు తప్ప మాట్లాడే సాహసానికి పూనుకోవాల. బ్రహ్మమయంగా పరమేశ్వరీమయంగా జగత్తుని చూడగలిగిన వాడు కాబట్టి ఆయన మాట్లాడగలుగుతాడు. గురువు గురువు ముందు గ్రంథం, ఈ మూడు రహస్యాలు తెలిసిన వాడు శంకరాచార్య సాహిత్యాన్ని గురించి మాట్లాడగలడు. తరువులు గ్రంథములు సద్గురువుల సారం మెరుంగు కోటీశ్వరుడే. కోటీశ్వరరావు గారి పేరు గురించి కూడా నేను మాట చెప్పాలి. భాషలో కాస్త తెలుసున్నవాడు కాబట్టి మనం తరచు తప్పు పలికే పేర్లలో కోటేశ్వరరావు అనే మాట ఒకటి. కోటేశ్వరరావు కోటేశ్వరరావు అంటారు తప్పు, కోటీశ్వరరావు. ఆయన్ని కోటీశ్వరుడుగా ఉండనండి. ఆయన కోట్లన్నీ మనకెందుకు, మన కోట్లు ఆయనకెందుకు? అంచేత ఆయన ఐశ్వర్యంతోనే మనం ఉండాలి. అది కోటి ఈశ్వరం తప్ప కోటా ఈశ్వరం కాదు అది. ఇలాగే మనం చాలా తప్పు పలికే పేర్లో చలపతిరావు ఒకటి, అసలు ఆ మాట లేదు. శేషాచలపతిరావు, వెంకటా చలపతిరావు, గరుడా చలపతిరావు ఉంటే అందులో సరైన సంధి ఏమిటంటే శేష ప్లస్ అచలపతిరావు, గరుడా ప్లస్ అచలపతిరావు. అచలం అంటే కొండ. ఎవడో అనుచిత పద విభాగం చేసి సంధి తెలియక శేష చల అన్నాడు, గరుడా చల అన్నాడు, చలపతిరావు అనే పేరు వాడుకలోకి వచ్చింది. చలపతి అనే మాటే ఉండదు అసలు భాష. అలాగే కోటేశ్వరరావు అనే మంచితనం నిండి ఉంటుందో వాడు సరైనటువంటి వక్త, వాడు సరైనటువంటి ప్రవక్త అయితే లోకానికి మేలవుతుంది. ఆయన అటువంటి వాడు. మంచితనము దేహముగమల్చిన వాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించిన వాడు. ఆయన సంపద ఎంత గడించారో నాకు తెలియదు కానీ జగద్గురు శంకరాచార్య రచించిన కావ్య సంపదని గడించినారా విన్న వాక్యం కాబట్టి నాబోటుగాడు చెప్పి తీరాలి పది మందిలో. ఆయన చెప్పుకోరు కాబట్టి. మంచితనము దేహము గమనించిన వాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించిన వాడు, ఒక నాణ్యమైన ఆశించని వాడు, నేను మనసిచ్చిన వాడును. అతి లోకువైన ఉపన్యాసం ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వాలి. సాహిత్యోపన్యాసం ఇవ్వాలి, ఒక కావ్యం మీద మాట్లాడాలి అంటే దానికి అర్థం, పరమార్థం, తుది మొదలు తెలుసుండాలి. కానీ ఆధ్యాత్మికత ఎంత లోకువైంది అంటే ఎవడైనా మాట్లాడతాడు, ఏమైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎక్కడైనా ఆపేస్తాడు, అంత లోకువైంది వ్యవహారం. లోకంలో మూడు విద్యలు ఉన్నాయి, వేదాంతం, వ్యాకరణం, కవిత్వమును. వ్యాకరణం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. గ్రామర్ క్లాసులు మనమంతా ఎగ్గొట్టిన వాళ్ళమే సుమారుగా. మాస్టర్కి కూడా కష్టమే, చాలా తయారవ్వాలి. ఆయన తయారై చెప్పాలి, మనం తయారై వినాలి, రెండూ కష్టమే, చెప్పేవాడికి వినేవాడికి. కవిత్వం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి మీ సొమ్మేమో. ఇందాక నుంచి నేను కవిత్వమే చెప్పాను, 7-8 పద్యాలు చెప్పాను సార్. చెప్పడానికి నాకు ఆయాసం ఉంటుంది, మీదేముంది, బాగుంటే రెండు చప్పట కొడతారు, లేకపోతే చాలా వినాలి ఎద్దు ఎవడు ఉంటాడు అంటారు. అందుకని కవిత్వం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి లోకువ. వేదాంతం ఉందే, హాయి, చెప్పేవాడికి లోకువ, వినేవాడికి లోకువ. వీడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, వాడు ఎప్పుడైనా మానేయచ్చు, ఏదైనా చెప్పొచ్చు, అందులో గాలిమాటలన్నీ చేర్చచ్చు. కానీ బాధ్యత కలిగిన వేదాంతోపన్యాసం ఎలా ఉండాలో అది ఆచరణ చేసేవాడికి తెలుస్తుంది. జీవితాన్నే ఒక సన్యాస ఆశ్రమంగా, నిజమైనటువంటి సన్యాసం, భార్యాపిల్లల్ని వదిలేయడం సన్యాసం కాదు, మన మనస్సులోంచి వాసనల్ని వదిలేయడం సన్యాసం. అది వదిలినటువంటి యోగి కాబట్టి ఆయన గృహస్థాశ్రమంలో ఉంటూనే అంత పట్టుగా ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తూ మనకు చెబుతున్నారు. మంచితనము దేహము గమనించిన వాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించిన వాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించిన వాడు, ఒక నాణ్యమైన ఆశించని వాడు, నేను మనసిచ్చిన యోగ్యుడు, మీది కొంపలం ముంచని వాడు, నమ్ముడు ముముక్షువు భిక్షువు అమ్మ. అందరికీ తెలిసి